చేస్తున్నాం. దారి పొడుగుతా ఆడబిడ్డలు, యువతలు, తల్లులు, తండ్రులు, పెద్దలందరూ బిడ్డలను మరి తీసుకొని స్వాగతం పలుకుతా, జయజయాలు పలుకుతా చాలా ఉత్సాహంతో మాకు స్వాగతం తెలిపారు. ఇది మా రాజకీయ దురంధరుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 4 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఇది మా 3వ మీటింగ్, అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ అహిర్నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే అహిర్నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటా అని చెప్తా వచ్చారు. ముఖ్యంగా యువతను చూస్తూ ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తాను, హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడారు. నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. నిజంగా స్కిల్ డెవలప్మెంటే ఉంటే మీరింతమంది ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఇన్ని ప్రకృతి వనరులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు లేక బాధపడతా ఉన్నారు. ఈరోజు నా చంద్రబాబు గారు అన్నీ చెప్పారు మీకు ఏమేం చేస్తున్నామని. జగన్ అనే వ్యక్తికి మీరు 5 సంవత్సరాలు అధికారం అందించారు. అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు. ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంట. ఈ తాటాకు చప్పులకి బెదిరితాము మేము, ఈ చిల్లర ఆకురవడి పనులకి మేము బెదురుతాము మేము. ఏమనుకుంటారు వీళ్ళందరూ, ఆకురవడీలు అందరూ? చిన్న చిన్న అతని కొడుకు అంట పేరు కూడా తెలియదు సరిగ్గా, అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? 14 ఎనిమిదిలోనా తెనాల్లో మాట్లాడతా, జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి. మీకు ఒక్కరికి గాయం అయితే అది రాష్ట్రానికి గాయం కదా. ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా. ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి. చేనేత కార్మికులు, కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే అది రాష్ట్రానికి గాయం కదా. బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్ని అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి బయటికి వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా. మీరు ఆలోచించండి, మీరు అందరూ ఇక్కడున్న ఆడబిడ్డలు, పెద్దలు, అందరూ రాష్ట్ర ప్రజానీకు అందరూ ఆలోచించండి. ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తామని తెలుసు. అలాంటిది 15 ఏళ్ల బిడ్డను తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎవరిన ఊహించగలమా? బాధను ఊహించగలమా? అలాంటి అది వదిలేసి ఇతని తలకి అతను కొట్టుకున్నాడో, ఎవరు ఇసిరారో, అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గోళ గొడవ మాకు ఇతనికి పనే? మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా? మాకు అయినా మీలాగా క్రిమినల్స్ ఆ మేము? అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు సొంత బాబాయిన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు? నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులను నువ్వు వెనకేసుకొస్తావు? ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట. కేంద్రం మెడల్ అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలవా?
సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికి నువ్వు దాక్కొని దాక్కొని అంత పిరుకోడివి, నీకు ఒక దమ్ము ధైర్యం